ఉత్తమర్ ఆలయం తిరుచి జిల్లా తమిళనాడు రాష్ట్రం. ప్రధాన దైవం పిచ్చందర్ పిచ్చాడనార్ పిచ్చండవర్ అంబల్ సౌందర్య పార్వతి వడివుడయ్య నాయగి పవిత్ర జలం కదంబ తీర్థం అయ్యన్ తీర్థం ప్రగాలత తీర్థం బ్రహ్మతీర్థం పుణ్యక్షేత్రం యొక్క ప్రాముఖ్యత. శివుడిని పురుషోత్తమర్ అని కూడా పిలుస్తారు. కాబట్టి ఈ ఆలయాన్ని ఉత్తమర్ కోయిల్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ రాతి శాసనాల ప్రకారం అనేక మంది రాజులు ఈ ఆలయానికి విరాళాలు అందించారు. రాజుల జాబితాలో చోళరాజు కేసరి వర్మన్ మరియు పాండ్యరాజు సుందర్ పాండియన్ ముఖ్యమైన రాజులు. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే హిందూ మతంలోని ముగ్గురు ప్రధాన దేవుళ్ళు బ్రహ్మ శివుడు మరియు విష్ణువు వారి భార్యలు లక్ష్మి భిక్షాటన రూపంలో ఇక్కడికి వచ్చారు. కాబట్టి ఇక్కడ దేవుడిని పిచ్చానాడర్ తిరుమంగై ఆశ్వర్ కదంబ ఋషి జనకర్ మరియు సంతార్ మరియు భగవంతుడు ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు. అంటే ముందు భాగంలో ఇక్కడ భగవంతుడు ప్రత్యక్షమయ్యాడని అర్థం సూచిస్తూ ఉంది. శివునికి 63 ప్రత్యేక రూపాలు ఉన్నాయి మరియు వాటిలో ఒకటి పిచ్చనాడ నార్ తిరుమంగై ఆశ్వర్ కదంబ ఋషి జానకర్ మరియు సంతాన నార్ ముందు భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. ఇది కూడా గురు పరిగార స్థలమే. ఈ స్థలంలో 7 వేరువేరు గురువులు దర్శనమిస్తున్నారు. ఆ 7 గురువులు బ్రహ్మ గురువు, విష్ణు గురువు, శివగురువు, శక్తి గురువు, సుబ్రహ్మణ్య గురువు, దేవగురువు మరియు అసుర గురువు, శుక్రాచార్యులు. 7 గురువులు అవతారాలను కలిగి ఉన్న ఏకైక ఆలయం ఇది. బ్రహ్మకు అంకితమైన సన్నిధి ఉంది మరియు అతని ఎడమవైపున సరస్వతీదేవి ఉంది. బ్రహ్మ ఈశ్వరులతో కలిసి విష్ణువు కొలువు తీరిన అపురూపమైన క్షేత్రం తిరక్కనంబనూర్. బ్రహ్మకు ఆలయాలు అత్యంత అరుదుగా కాగా త్రిమూర్తులు ఒకే చోట దర్శనమివ్వడం మరెక్కడా కనిపించదు. అలాగే వారి దేవరులైన సరస్వతి, లక్ష్మి, పార్వతీలు కూడా ఇక్కడ ఆలయాలు ఉండటం మరొక విశేషం. తమిళనాడులోని తిరుచారుపల్లి తిరుచూకి సుమారు 10 దూరంలో, శ్రీరంగానికి 4 దూరంలో ఉన్నది ఈ క్షేత్రం. వైష్ణవులకు పరమ పవిత్రమైన 108 దివ్య దేశాలలో ఇది ఒకటి. ద్రావిడ శైలిలో కనిపించే ఈ ఆలయం 1000 చోళరాజుల కాలంలో 1000 చోళరాజుల కాలంలో నిర్మితమైందని చారిత్రాత్మక ఆధారాలు చెబుతూ ఉన్నాయి. ప్రధాన ఆలయంలో పురుషోత్తమ పెరుమాల్ ఉత్తమర్గా, మహావిష్ణువు పూర్ణవల్లి తయారుగా శ్రీ మహాలక్ష్మి పూజలు అందుకుంటూ ఉన్నారు. పెరుమాళ సన్నిధి సమీపంలో ఉన్న గుడిలో కొలువు తీరిన శివుడిని భిక్షాటనర్ అంటారు. ఈ పేరు రావడం వెనక స్థల పురాణంలో ఒక కథ ఉంది. చతుర్ముఖుడిగా బ్రహ్మ పేరు పొందిన బ్రహ్మకు పూర్వం 5 ఉండేవి. ఒక వివాదంలో ఆయనపై ఆగ్రహించిన శివుడు ఒక తలను పెరికివేశాడు. అయితే బ్రహ్మ శాపం కారణంగా ఆ తల శివుడి చేతికి అతుక్కుపోయింది. ఇది క్రమంగా కపాలంగా మారిపోయింది. శివుడు శాప విమోచనం కోరగా ఆ కపాలంతో భిక్షాటన చేయమని, ఎవరి భిక్ష ద్వారా నిండుతుందో వారి ద్వారా శాప విమోచనం అవుతుందని బ్రహ్మ చెప్పాడు. శివుడు తీర్థయాత్రలు చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చి మహావిష్ణువును సేవించాడు. ఆ కపాలం నిండేలా మహావిష్ణువు భిక్ష వేసి శివుణ్ణి శాప విముక్తిని చేశాడు. అనంతరం ఈ క్షేత్రంలో భిక్షాటనర్ లేదా భిక్షాందర్గా స్వయంభుగా
లింగ రూపంలో శివుడు ఆవిర్భవించాడు. శివుడు ఉత్సవమూర్తిని భిక్షాటనర్ రూపంలో పూజిస్తారు. శివాలయాన్ని ఆనుకొని సౌందర్య పార్వతి తయారు లేదా వడివుడై నాయకి మందిరం కూడా ఉంది. ఆలయ ప్రధాన ద్వారానికి సమీపంలో చతుర్ముఖ బ్రహ్మ ఆలయం ఉంది. పక్కనే వారద అభయహస్తాలతో ఒక చేత్తో రుద్రాక్షహారం, మరో చేత్తో రుద్రాక్షహారం, మరో చేత్తో పుస్తకంతో ఆయన దేవేరి సరస్వతి దేవితో కొలువు తీరి ఉన్నాడు. అలాగే శివ విష్ణు మందిరాలు, భక్తుల ఉపాలయాలు, సప్తగురుమూర్తుల సన్నిధులు కూడా అనేకం మనకు కనిపిస్తాయి. కబంద మహర్షికి ఈ ప్రదేశంలో మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడని ఒక కథ కూడా ఉంది. అందుకే దీన్ని కబందన వనం, కదంబ క్షేత్రం అని కూడా పిలుస్తారు. ఈ త్రిమూర్తి క్షేత్రంలో కార్తీక మాస ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఆ ఉత్సవాల్లో భాగంగా జరిపే శివకేశవుల ఊరేగింపు కన్నుల పండుగగా జరుగుతుంది. ఆలయాలు మరియు ఆలయం యొక్క సమయాలు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది. 12 గంటల తర్వాత నుంచి దేవాలయాన్ని సాయంత్రం 4 గంటల వరకు క్లోజ్ చేయడం జరుగుతుంది. తిరిగి 4-5 నిమిషాలు దేవాలయం ఓపెన్ చేస్తే రాత్రి 8 గంటల వరకు ఆలయం తెరచే ఉంటుంది. ఈ దేవాలయం ఎక్కడ ఉందంటే వనచలనూర్ తాలూకా, తిరుచి జిల్లా, జిల్లా హెడ్ క్వార్టర్స్ తమిళనాడు రాష్ట్రంలో ఉంది. ఈ దేవాలయానికి ఎలా చేరుకోవాలి? తిరుచి రైల్వే స్టేషన్ నుంచి ఈ దేవాలయానికి 14 కిలోమీటర్ల దూరం వస్తుంది. తిరుచి బస్టాండ్ నుంచి ఈ దేవాలయానికి 15 కిలోమీటర్ల దూరం వస్తుంది. శ్రీరంగం దేవాలయం నుంచి ఈ దేవాలయానికి 4 కిలోమీటర్ల దూరం వస్తుంది. తిరుపతి నుంచి ప్రతిరోజు అంటే సోమవారం, బుధవారం, తిరిగి మళ్ళీ సోమవారం, గురువారం, శుక్రవారం, శనివారం ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. ట్రైన్ టికెట్ కూడా సామాన్య భక్తులకు అందుబాటులో 170 రూపాయలుగా నిర్ణయించబడింది. బెంగళూరు నుంచి ప్రతిరోజు లోకల్ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. బస్ ట్రైన్ టికెట్స్ కూడా 140 నుంచి 150 రూపాయల్లోనే భక్తులకు అందుబాటులో ఉంది.